second inch maka under throughout throughout the state second inch second inch launching kuda apude then on launching ayyadu జగిత్యాల పట్టణ ప్రజలకు నమస్కారం. మా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ అలాగే లేఅవుట్లు భవనాల ద్వారా స్థలం అభివృద్ధి కోసం అనుమతులను జారీ చేసే దరఖాస్తులను వెనువెంటనే క్లియర్ చేస్తూ వాటిని ఇంకా ఫాస్టప్ చేస్తూ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు గారు నూతనంగా ఒక కొత్త యాప్ని టీఎస్పీ పాస్ తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ని ప్రారంభించడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ యాక్ట్ 2019కి అనుసంధానించబడి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికెట్ పైన ఆధారపడి ఎంతో సులభంగా ఎలాంటి ఆఫీస్కి ఎక్కడికి వెళ్లకుండా ఆ డెవలపర్ అభివృద్ధిదారుడు వాళ్ళ ఇంటి వద్దనే కూర్చొని ఆన్లైన్లో బిల్డింగ్ పర్మిషన్ పొందవచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే 75 గజాల లోపు స్థలం ఉన్నవారు ఎలాంటి అనుమతి తీసుకోని అవసరం లేదు, కానీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి నామమాత్రపు రుసుముగా 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అలాగే 500 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉండి 10 మీటర్ల ఎత్తు వరకు భవనం ఉన్నట్టయితే సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికెట్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో అతనే ఆన్లైన్లో అప్లోడ్ చేసి బిల్డింగ్ పర్మిషన్ని వెనువెంటనే తీసుకోవచ్చు. అలాగే 500 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉండి 10 మీటర్ల కంటే ఎత్తుగా భవనం ఉన్నవారు సింగిల్ విండో అప్రూవల్ మరియు ఇతర నివాసేతర భవనానికి అనుమతి 21 రోజులలోపు పొందవచ్చు. అలాగే 21 రోజులలోపు బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వకపోతే ఆన్లైన్లో 22వ రోజు అనుమతి ఇచ్చినట్టుగానే పత్రం జారీ అవుతుంది ఆ లబ్ధిదారుడికి. అలాగే 200 మీటర్ల లోపు విస్తీర్ణం ఉండి 7 మీటర్ల వరకు భవనం ఎత్తు ఉన్నవారికి ఎలాంటి తనఖా ఉండదు. కాకపోతే పోస్ట్ యాక్షన్ ప్లాన్ మాత్రం ఉంటుంది, పోస్ట్ వెరిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ఈ బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేసుకున్న తర్వాత పర్మిషన్ వచ్చిన తర్వాత ఒక్కసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత పోస్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఉంటుంది జిల్లా స్థాయిలో, దీనికి కలెక్టర్ గారు చైర్పర్సన్గా ఉంటారు, చైర్మన్గా ఉంటారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడి ఉంటుంది. అలాగే ఈ టీంలో కమిషనర్ గారు అలాగే ఆర్డీఓ గారు, రెవెన్యూ సెక్షన్ మరియు పంచాయతీరాజ్ ఉంటుంది, అలాగే ఫైర్ ఆఫీసర్ ఉంటారు. ఇలా వివిధ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ టీం ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళందరూ కలిసి ఒక ఎన్ఫోర్స్మెంట్ టీమ్గా ఉంటారు. వీళ్ళందరూ వచ్చి కూడా ఏ టైంలో ఉన్నా కూడా పోస్ట్ వెరిఫికేషన్ చేయొచ్చు. పోస్ట్ వెరిఫికేషన్లో ఎలాంటి అనధికారిక కట్టడాలు ఉన్నా, అలాగే ఇంతకుముందు సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికెట్లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు అందులో సూచించిన వాటికంటే భవనం ముందుకు జరిపి కట్టిన ఇలాంటి లేఅవుట్లు లేకుండా అలాగే సెట్ బ్యాక్ లేకుండా ఉన్న అనధికారిక కట్టడం ఎలాంటిది ఉన్నా కూడా వారు వెంటనే స్పందించి ముందస్తు నోటీసులు ఏవీ లేకుండా జరిపిన దానికంటే ముందు ఒక 10 మీటర్ల ముందుకు జరిపితే అలాంటివి ఉన్నట్టయితే ఆ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అప్పుడైతే ఎంతైతే ధర ఉందో అంత ధరకి 25 రెట్లు ఎక్కువగా అపరాధ రుసుముని చెల్లించవలసి ఉంటుంది. ఆర్ డిస్మాంటిల్ అయినా చేయవచ్చు ఆ సంబంధిత భవనాన్ని, ఆర్ దాన్ని ఆక్యుపై చేసుకోవచ్చు, దాన్ని వారు తీసేసుకోవచ్చు లేదా సీల్ చేయవచ్చు. ఇలాంటి చర్యలు తీసుకోబడతాయి. ఒక్కొక్కటైనా లేకపోతే అన్నీ కూడా చేయవచ్చు ఆ సంబంధిత చర్యను బట్టి. అలాగే ముందస్తు నోటీస్ ఎలాంటిది ఉండదు, కంప్లీట్ అథారిటీ మొత్తం జిల్లా కలెక్టర్ గారిపైన ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారే దీనికి చైర్మన్గా ఉంటారు. అలాగే మన సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఆ డెవలపర్ మరియు సంబంధిత ఇంజనీర్ గారితో అటెస్టెడ్ ఉన్న సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ ద్వారా కూడా మనం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ని పొందవచ్చు. అలాగే ప్రజలందరూ కూడా దీన్ని ఈ సులభతరమైన ప్రక్రియని ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా కంప్లీట్ లేఅవుట్లు ఫాలో అవుతూ కంప్లీట్గా సెట్ బ్యాక్ ఫాలో అవుతూ కూడా వినియోగించగలరని మనవి చేస్తున్నాను. ఇది జనరల్గా అయితే 2వ తారీఖున ప్రారంభమైంది, కానీ కరోనా వంటి విపత్కర పరిస్థితుల దృష్ట్యా
ఇది జూన్ 2వ తారీఖు రోజు లాంచ్ చేయబడుతుంది. మన జగిత్యాల డిస్టిక్లో అంటే ఇంకా కొన్ని ఒక 5 డిస్టిక్లు ఉన్నాయి, అందులో మన జగిత్యాల డిస్టిక్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అనుమతులు జారీ చేయబడుతున్నాయి. నిన్ననే ఒక అశోక్ నగర్కి చెందిన ఒక డెవలపర్ కూడా మా చేతుల మీదుగా బిల్డింగ్ పర్మిషన్ సర్టిఫికెట్ని తీసుకోవడం జరిగింది, కామినేని రాజయ్య అని. అలాగే మిగతా డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా కూడా ఆ పథకాన్ని వినియోగించుకొని సద్వినియోగపరచుకోగలరు. మరి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఇంకొక విన్నపం, మన కరోనా కట్టడి నివారణ చర్యల దిశగా లాక్డౌన్ పరిస్థితిని ఎదుర్కొన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కొన్ని సడలింపు చర్యలు చేసి ఉన్నారు. ఆ సడలింపు చర్యల వల్ల కూడా మన దగ్గర నుంచి మన డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైతే వలస కార్మికులుగా వెళ్ళి ఉన్నారో వాళ్ళందరూ కూడా ముంబై నుంచి, మహారాష్ట్ర నుంచి, అదే వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సహకరించండి. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వెంటనే హోమ్ క్వారంటైన్లో ఉండండి. వచ్చిన వెంటనే కూడా వైద్య పరీక్షలు చేయించుకోండి కాన్సన్ సివిన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి. కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది అయితే అస్సలు వినట్లేదు. దయచేసి మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు సొంతంగా వచ్చిన వెంటనే వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకొని 14 రోజులు, మ్యాక్సిమం అయితే 28 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండండి. ఎందుకంటే వైరస్ వ్యాప్తి చాలా ఘోరంగా ఉంటుంది, అది అన్ఎక్స్పెక్టెడ్. ఒకరి నుంచి వారు ఎంతమందిని కలుస్తారో అంతమంది కూడా రావచ్చు. అందుకని ప్రజలందరూ సహకరించండి. ఇంతవరకు మన జగిత్యాల పట్టణంలో ఒక్క కేసు కూడా రాలేదు. అలాగే ఇక మీదట కూడా మీ అందరి సహకారంతో ఇలాగే పరిస్థితులు సేఫ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదొక్కటే మనవి ప్రజలందరికీ కూడా. ఇంతవరకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక మీదట కూడా వచ్చిన వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ వారు స్వతహాగా హోమ్ క్వారంటైన్లో ఉంటే మంచిది. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకువస్తున్నారు. మా గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా వివిధ వార్డులలో కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. ఎవరైనా ఉన్నట్టయితే ఆ వార్డ్ కౌన్సిలర్ గారిని కూడా సంప్రదించగలరు. ఇంకా చెప్తే వినలేదు అనుకున్న పక్షాన మన పోలీస్ టీం కూడా వస్తుంది, అప్పుడైతే గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్స్కి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ప్రజలందరూ కూడా సహకరించగలరని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.